తమ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ టీచర్లు ప్రమోషన్ బదిలీలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు కోమ శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కే శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర కమిటీ ధర్నాకి పిలుపునిచ్చింది. గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ పట్టణాల్లో ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలు ఒకటి పరిష్కారం కాలేదు. 1/9/2004 నుంచి దానికంటే ముందున్న వాళ్ళందరికీ జీపీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి 3 సంవత్సరాల క్రితమే హామీ ఇచ్చారు. ఈ హామీ ఇంతవరకు నెరవేరలేదు. మున్సిపల్ శాఖలో సమాచారం పేరుతో కాలయాపన చేస్తున్నారు. మేము బేషరతుగా 0 అకౌంట్తో అర్జెంటుగా జీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించి ఏవైతే సస్పెన్షన్ అమౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని ఆ అకౌంట్లోకి పెట్టాలని చెప్పి ఒక సీరియస్ డిమాండ్గా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకెళ్తా ఉన్నాం. రెండోది, ఇప్పటికే జిల్లా పరిషత్తు గవర్నమెంట్లోనూ అప్గ్రేడేషను చాలా పోస్ట్ అప్గ్రేడేషన్ చేశారు. సెకండ్ గ్రేడ్ టీచర్సు 12 పీటీ అప్గ్రేడేషన్ చేశారు. రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగింది. ఒంగోలు మున్సిపాలిటీలోనూ మార్కాపురం వెంటనే అప్గ్రేడేషన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, ఈరోజు పాఠశాలలో చాలామంది ఉపాధ్యాయులు ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఒంగోలు మున్సిపాలిటీలో కూడా వివిధ క్రీడల్లో దాదాపు 15 నుంచి 20 ప్రమోషన్ పోస్టులు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 100లాది ప్రమోషన్ పోస్టులు ఉన్నాయి. వెంటనే అన్ని మేనేజ్మెంట్ లాగానే నెలవారీ ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించి